ఆగస్టు 3 నుంచి తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు నిర్వహించాలని ఇటు ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ నేపథ్యంలో సోమవారం మధ్యాహ్నం 2 గంటలకు సచివాలయంలో తెలంగాణ కేబినెట్ సమావేశం కానుంది. వర్షాలు వరదలు అసెంబ్లీ సమావేశాలు తాజా రాజకీయాలపై కేబినెట్ లో చర్చించనున్నారు. ఇక ఇతిహాసానికి సంబంధించి మరింత సమాచారం మా బ్యూరో చీఫ్ రాజు ఫోన్ లైన్ ద్వారా అందిస్తారు. ఎస్ రాజు, ఆగస్టు 3 నుంచి తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు మొదలు కానున్నట్లుగా తెలుస్తోంది. దీనికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ జానకి. ఈ నెల ఆగస్టు 3వ తేదీ నుంచి తెలంగాణ రాష్ట్ర శాసన మండలి శాసనసభ సమావేశాలు నిర్వహించాలని చెప్పి, వర్షాకాల సమావేశాలు నిర్వహించాలని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం కొద్దిసేపటి క్రితం నిర్ణయం తీసుకోవడం జరిగింది. దీనికి సంబంధించి ఈ నెల 31వ తేదీన కేబినెట్ సమావేశం కూడా ముఖ్యమంత్రి సచివాలయం నిర్వహించబోతున్నారు. అసెంబ్లీ వర్షాకాల సమావేశాలు షెడ్యూల్ ప్రకారం 11వ తేదీ లోపు నిర్వహించాల్సిన అవసరం ఉంది. దానికి అనుగుణంగానే ఈ రోజు 3వ తేదీ నుంచి సమావేశాలు నిర్వహించుకోవడం జరిగింది. అయితే ఈ సమావేశాలు ఎన్ని రోజుల పాటు ఉంటాయి, ఏ రకమైన ఎజెండాలు, ఏ రకమైన చట్టాలను తీసుకురావాలి అనే అంశాల్ని 3వ తేదీన జరిగేటువంటి బిజినెస్ అడ్వైజరీ కమిటీ సమావేశంలో నిర్ణయం తీసుకొని, ఆ రోజు నుంచి అసెంబ్లీ సమావేశాలు ఎన్ని రోజుల పాటు చర్చించాలి, ఏ అంశాలు టేకప్ చేయాలనే అంశాలు ఆ రోజు బీఏసీ లో మాత్రమే నిర్ణయం తీసుకోవడం జరుగుతుంది. అయితే ఇప్పటికీ మనకున్నటువంటి సమాచారం మేరకు ఇప్పటికీ రాష్ట్ర ప్రభుత్వం సంక్షేమ కార్యక్రమాలకు సంబంధించినటువంటి పెన్షన్ల పెంపు, వికలాంగుల పెన్షన్ల పెంపు కావచ్చు, అదేవిధంగా ఇప్పుడు ప్రస్తుతం కురుస్తున్నటువంటి వర్షాలు, వర్షాల ద్వారా ఏర్పడ్డటువంటి నష్టాలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటిపైన కూడా అసెంబ్లీలో చర్చించి దానికి సంబంధించినటువంటి నివేదికను కేంద్ర ప్రభుత్వానికి కూడా పంపించేటువంటి ప్రయత్నం చేయాలని చెప్పి కూడా రాష్ట్ర ప్రభుత్వం భావిస్తున్నట్టుగా తెలుస్తా ఉంది. ఇందుకు వేదికగా రాష్ట్ర రాజకీయంగా కూడా కొన్ని అంశాలపై నిర్ణయం తీసుకునేటువంటి ప్రయత్నం కూడా చేస్తుంది టీఆర్ఎస్ బీఆర్ఎస్ ప్రభుత్వం. అందులో భాగంగా అసెంబ్లీ సమావేశాల్లో కూడా ఈ అంశాలపై ప్రధానంగా చర్చించే అవకాశం ఉంది. మరోవైపు అటు వ్యవసాయ రంగానికి సంబంధించి కావచ్చు, లేదంటే ఈ గొర్రెల మేకల పెంపకానికి సంబంధించి కావచ్చు, నిరుద్యోగానికి సంబంధించినటువంటి అంశాలు కావచ్చు, పెన్షన్ల పెంపుకు సంబంధించి కావచ్చు, వీఆర్ఏలకు సంబంధించినటువంటి రెగ్యులరైజేషన్ అంశాలు కానీ, ఇలా కొత్తగా నియామకాలు వైద్య శాఖలో, అదేవిధంగా నీటిపారుదల శాఖలో, అదేవిధంగా మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ శాఖలో కొత్తగా ప్రకటించినటువంటి పోస్టులకు సంబంధించినటువంటి ఖాళీ పోస్టులకు సంబంధించిన అంశాలపైన కూడా ఈ అసెంబ్లీ సమావేశాలు చర్చించే అవకాశం ఉంది జానకి. రైట్.